हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे नीनो को रेसिपी अने चूपिस्तान फ्रेंड्स। कर्री अदि एला चेयालो चूडंडि फ्रेंड्स। फस्ट मनं तीसुकोवाल्सिन कंदिपप्पु ओक ग्लास कंदिपप्पु अनेदि मनं नानबेट्टुकुन्नां फ्रेंड्स। अलागे मुनगाकु अलागे टमाटो मिर्ची आनियन इवि मुनगाकु पप्पु एला चेयालनेदि मीकु रेसिपी अनेदि फस्ट चूपिस्तान फ्रेंड्स। चूडंडि वीटिकि कावाल्सिन ऐटम्स एंटंटे मुनगाकु अलागे पच्चिमिर्चि टमाटो अलगे आनियन इवी फोर ऐटम्स अने मन मुनगाकु कंदिपप्पु मन ऐडको पुपे हेल्थ की इश्यूस प्रॉब्लम्स अभी सॉल्व होती फ्रेंड्स। अभी चूँ फ्रेंड्स मुनगाकु मन उल्को फ्रेंड्स। अलगे आनियन मिर्ची टमाटो अने कटेकोवाली अभी चुस्कते नीन पे फ्रेंड्स अभी चूपस्ता चूँ चूँ फ्रेंड्स इला ఇది మొత్తము మనం కట్ చేసుకొని ఇదేమో మెంతుకూర లాగా ఉంటుంది దీన్ని ఒలుచుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటో మిర్చి ఆనియన్ ఈ మొత్తం మనం కందిపప్పులో కుక్కర్లో మనం గనక పెట్టుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కుక్కర్లో ఫస్ట్ కందిపప్పు అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి అవి మొత్తం యాడ్ చేసుకోవాలి చూడండి మునగాకు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటో ముక్కలు మొత్తం మనం ఆ కందిపప్పు ఉన్న వాటర్ లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మొత్తం కుక్కర్ గనక మనం క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే అవి ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు టమాటా మునగాకు వేసిన పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఉడికిపోయింది దీని ఏం చేయాలంటే దీనిలో సరిపడా ఉప్పు కారం పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి చూడండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు చింతపండు వేసిన తర్వాత పప్పు పొప్పుగుతుంటుంది కదా ఫ్రెండ్స్ దాంతో మనం పప్పుని మెరుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా పప్పు మెరిపిన తర్వాత ఫ్రెండ్స్ మనం దీని తాలింపు వేసుకోవాలి కదా తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తాలింపు పప్పు గింజలు అలాగే కొంచెం ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి మనం తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా వేగిన తాలింపులో మనం మెదిపిన పప్పుని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ తాలింపులో ఈ పప్పు మనం యాడ్ చేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు అనేది ఏదైనా షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటివి తింటే చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది సో అందరూ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్